హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం వాటర్ని హీట్ చేసుకోవాలి. ప్లేట్ని క్లోజ్ చేసుకోండి, త్వరగా వాటర్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ని వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోండి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, చూడండి. మీరు డైరెక్ట్గా వాటరు రైస్ మిక్స్ చేసి కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు. నేనైతే అలా చేయట్లేదు, వాటర్ కాగిన తర్వాత రైస్ వేసుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని మనం కరెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, మీరు అప్రాక్సిమేట్గా తీసుకున్నా సరిపోతుంది. ఎక్కువైతే మనం రిమూవ్ చేసుకోవచ్చు వాటర్, లాస్ట్లో నేను చూపిస్తాను. రాగి సంగటి చాలా మంచిదండి హెల్త్కి, మీరు అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ అన్నా తినండి, చాలా మంచిది. మీరు ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి సంగటి చేసేటప్పుడు. చూసారు కదా, కొద్దిసేపు మీరు మూత క్లోజ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోండి. అది కూడా లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను రిమూవ్ చేసుకోవట్లేదు. మీరు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో అవసరం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తీయట్లేదు, నాకు సరిపోయింది. కొంతమంది 1 కప్పు రాగి పిండి వేసుకుంటే 1 కప్పు రైస్ వేసుకుంటారండి. అలా కాకుండా మనము 2 కప్స్ రైస్ వేసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే రాగి పిండి అంటే చాలామందికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, ఇలా తక్కువ వేసుకోవడం వల్ల కూడా తింటారు బాగా. నేనైతే 2 కప్పుల రైస్కి 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్పు రైస్కి 1 కప్పు రాగి పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5-10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాగి పిండి కూడా బాయిల్ అవ్వాలి కదా, ఆ స్టీమ్కే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉండలు వచ్చాయంటే తినడానికి అప్పుడు రాగి పిండి తగులుతుంటే అంత టేస్టీగా అనిపించదు. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తడుపుకుంటూ మీరు ముద్దలు పట్టుకోవాలి, రాగి ముద్దలు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ముద్దలు పట్టుకునే ప్లేట్ మీకు లేకపోతే నార్మల్ ప్లేట్లో కూడా మీరు ప్లేట్తో కూడా ముద్దలు పట్టుకోవచ్చు. అంతేనండి, రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.